అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. లడ్డు కల్తీ అంశం ఏపీలో కాకరేపుతోంది. ఈ అంశంపై సినీ హీరో కార్తి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హీరో కార్తి సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సంఘటన జరిగింది. వేడుకలో యాంకర్ మాట్లాడుతూ లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తి స్పందిస్తూ లడ్డూ టాపిక్ వద్దని, ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు. ఒకసారి కార్తి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలన్నా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే, అయితే కార్తి చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు, లడ్డు గురించి కామెంట్ చేయడం సరికాదన్నారు. లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. అలా అనడం కరెక్ట్ కాదు, ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి, మరోసారి అలా అనొద్దని పవన్ సూచించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు, ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్, డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ 100 times బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. అయితే పవన్ వ్యాఖ్యలపై కార్తి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందని, అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నా అని కార్తి ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని కార్తి తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.